అందరికి నమస్కారం అండి. మనం ప్రెసెంట్ గుడివాడకు వచ్చాం. సో గుడివాడలో మనం రఘుబాబు గారికి ఏదైతే ప్లాన్ ఇచ్చామో అసలు ఆ ప్లాన్ కరెక్ట్ గా అక్యురేట్ మెజర్మెంట్స్ తో ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా. సో మనం నాయుడు గారిని ఆల్రెడీ చెప్పామన్నమాట. సో నాయుడు గారు ఆల్రెడీ ఇదంతా కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. సో ఇది మనకు ప్రధాన ద్వారం. సో ప్రధాన ద్వారం అవుట్ సైడ్ ఫస్ట్ చూస్తే ఒకసారి లోపల రాబాబు లోపల నుంచి అవుట్ సైడ్ చూపి. సో మనం మెయిన్ డోర్ నుంచి అవుట్ సైడ్ కు వస్తే ఇక్కడ చూడండి, ఈ లోపల నుంచి అవుట్ సైడ్ కు వస్తే ఇక్కడ చూడండి, ఇదంతా కూడా కంప్లీట్ వరండా. ఇది ఇది అప్రాక్సిమేట్లీ 15 ఫీట్ ఇంటూ ఒక 25 ఫీట్ వరండా అనమాట. ఇదంతా కూడా ఓపెన్ వరండా. ఒక 10 మంది 20 మంది 30 మంది 40 మంది వచ్చినా ఇక్కడ ఆరాంగా కూర్చోవడానికి ఒక పెద్ద వరండా. ప్రస్తుత కాలం ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు అసలు స్థలం అనేది వదలకుండా టోటల్ కంజెస్టెడ్ లో రూమ్స్ కడుతున్నారండి. సో అది సరైన విధానం కాదు. ఫస్ట్ మీకు ఇందులో బాల్కనీస్ చూపించాలంటే అసలు అన్నిటికంటే మొట్టమొదలు మీకు ఫస్ట్ ప్లాన్ చూపిస్తాను నేను. ఒకసారి ప్లాన్ చూడండి. ప్లాన్ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది మనం ఇచ్చిన ఆయాది గణితము. సో ఇది మనం ఇచ్చిన ప్లాన్. సో ఒకసారి మీకు ప్లాన్ చూపిస్తాను. ఇది వచ్చేసేసి టాప్ ఫ్లోర్ కి సంబంధించిన 2 పోర్షన్స్ ప్లాన్ ఇది. సో ఈ 2 పోర్షన్స్ ప్లాన్ కి సంబంధించి రెండింటికి 2 అటాచ్డ్ టాయిలెట్స్. ఇది కంప్లీట్ హాల్, సెంటర్ డోర్ టు డోర్, డోర్ టు డోర్, డోర్ టు డోర్, ఎండ్ వరకు క్లియర్ ఓపెనింగ్. ఇది 2 పోర్షన్స్ గా డివైడ్ చేయబడింది. సో మధ్యలో ఖాళీ ఉంటుంది. సో ఈ ఖాళీలో మళ్ళీ తూర్పు ద్వారం పెట్టుకోవచ్చు, లేదంటే యాక్చువల్ ఇందులో చతుర్ముఖశాల అనమాట. మీరు ఏది తీసుకున్నా కూడా చతుర్ముఖశాల మోడల్లోనే ఉంటుంది అనమాట. ఇక్కడ డోరా విండోనా వాళ్ళు ఇష్టమని వదిలేసాము. సో ఇది ఒక పోర్షన్, ఇది ఒక పోర్షన్. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే 4 సెంటర్స్ క్లియర్ ఉంటాయి. పెద్ద హాల్ వస్తుంది, కిచెన్, డైనింగ్, 2 బెడ్రూమ్స్, 2 అటాచ్డ్ టాయిలెట్స్, కంప్లీట్ ఇటు బాల్కనీ ఇటు బాల్కనీ. ప్రస్తుత కాలంలో అయితే చాలా మంది ఒకటి గమనించండి, మనకు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదంటే మొత్తం స్థలాన్ని ఆక్యుపై చేసేసి మొత్తం కట్టేసుకోవడం కానీ చేస్తారు. ఓకే, రేపటి రోజు అసలు ఇంటి లోపలికి వచ్చిన ఆడవాళ్లకు యూటిలిటీ ఏరియా ఎక్కడ ఇస్తారు మీరు? దాని తర్వాత బాల్కనీ ఎక్కడ ఇస్తారు? అసలు బట్టలు ఆరేసుకోవడానికి ఎక్కడ ఇస్తారు? బట్టలు ఉతుక్కోవడానికి ఎక్కడ ఇస్తారు? ఇవి చాలా చాలా ట్రబుల్ అవుతాయి. నేను అసలు ఈ ఇంటి లోపల ఏ విధంగా ఈ బాల్కనీ సెట్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే ఈ కిచెన్ వాళ్ళకి ఇది ఒక చిన్న బాల్కనీ, ప్లస్ ఇదంతా ఓపెన్ బాల్కనీ, ఈ వెనకాల మొత్తం ఓపెన్ బాల్కనీస్, ఇవన్నీ కూడా ఓపెన్ బాల్కనీస్. సో ప్రతి పోర్షన్ వాళ్ళకు ఫ్రంట్ అనేది కంప్లీట్ ఓపెన్. ఇక్కడ చూడండి, 13 ఫీట్ ఇంటూ 25 ఫీట్ ఇది. సో ఈ విధంగా టోటల్ బాల్కనీస్ ఆల్ ఫ్లోర్స్ లో మనం సెట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసేసి 2 పోర్షన్స్ కి సంబంధించింది. జస్ట్ నేను ఒక్కసారి ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే ఒక సింగిల్ పోర్షన్ అంటే ఒక 3 BHK మనం ఏ విధంగా ఇక్కడ సెటప్ చేసామనేది మీకు క్లియర్ గా నేను చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఓకే, సో ఒకసారి బయటికి వెళ్ళిపో. సో ఇక్కడ బయటి నుంచి ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కార్నర్ కి, సో ఇక్కడ బయటి నుంచి మీరు మెయిన్ అబ్జర్వ్ చేస్తే ఇది మెయిన్ డోర్, మళ్ళీ సేమ్ మనకు 2 విండోస్ వస్తాయి, దాంతో పాటుగా ఇది కంప్లీట్ గా ఫ్రంట్ హాల్. సో ఇక్కడ చూడండి, ఇదంతా ఫ్రంట్ హాల్. ఈ ఫ్రంట్ హాల్లో ఫస్ట్ మనము ఒక మెజర్మెంట్ ప్రాపర్ గా వచ్చిందా లేదా చెక్ చేయాలండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ విధంగా ఇది చూస్తున్నారు కదా. సో ఈ విధంగా, ఈ విధంగా మనం ఒక గోడ కట్టేసేసి ఒక బౌండరీ తీసుకొని టోటల్ గా ఇంటికి సంబంధించిన 4 మూలలు ఏ విధంగా సెట్ చేస్తాం ఇక్కడ చూడండి ఒకసారి. సో ప్లాస్టింగ్ తో సహా అయిపోయిన తర్వాత కరెక్ట్ మనం అనుకున్న మెజర్మెంట్స్ వస్తున్నాయా లేదా మొత్తం దారం బట్టి ఇవన్నీ చెక్ చేస్తాం. సో ఈ టోటల్ బౌండరీస్ ఏ విధంగా వచ్చాయి, సో ఇవన్నీ కూడా చూసుకుంటాం అనమాట. చూస్తున్నారు కదా బౌండరీస్. సో పొడవు, వెడల్పు, డయాగ్నల్ ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో మనం చూసుకుంటాం. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకు 100% అక్యురేట్ మెజర్మెంట్స్ రావండి. అయితే మనకు ప్రధానంగా ఇక్కడ ఈ ప్లాన్ లో అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ 26 ఫీట్ 4.5 ఇంచ్ ఉంది ఈ విడ్త్, అండ్ పొడవు వచ్చేసేసి 16.5 ఫీట్ అనమాట. సో ఇది ఒక పెద్ద హాల్, ఒక లివింగ్ రూమ్ లాగా దీన్ని పెద్ద హాల్ తీసేసుకున్నాం. మెయిన్ డోర్ విత్ 2 విండోస్ వస్తాయి, మళ్ళీ సెంటర్లో విండోస్ వస్తాయి, మళ్ళీ ఒక కామన్ టాయిలెట్ కావాలన్నారు, మళ్ళీ కిచెన్ వాళ్ళకు సపరేట్గా ఇక్కడ కావాలన్నారు. సో ఈ విధంగా మనం దీన్ని సెటప్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హాల్, నెక్స్ట్ ఒక చిన్న పూజ గది. సో ఫస్ట్ హాల్ చెప్పాము కదా, హాల్ ఒకసారి చూపిస్తాం. సో దూరం నమస్తే, దూరం ఇది కంప్లీట్గా మనకు హాల్ అనమాట. ఈ బౌండరీస్ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ బౌండరీస్ మొత్తం ఇదంతా కంప్లీట్ హాల్. ఈ పిల్లర్ వరకు ఇది హాలే. ఈ పిల్లర్ చూస్తున్నారు కదా, ఈ పిల్లర్ వరకు ఇదంతా పెద్ద హాల్ అనమాట. కంప్లీట్ ఇదంతా సోఫా సెట్స్ వేసేసి, ఇక్కడ మొత్తం సోఫా సెట్ వచ్చేసేసి, అసలు మీరు ఫ్యూచర్లో ఈ ఇంటిని చూస్తే
ఇలాంటి ఇల్లు మీరు ఎప్పటికీ కూడా కట్టలేరు ఇది 100% నేను డామ్ ష్యూర్ గా నేను చెప్తాను ఇక్కడ చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ పూజ గది ఏదైతే ఉందో ఇదే పూజ గది ఇది ఇదండి ఒక చిన్న బౌండరీ వేసి మనం చూపిస్తున్నాం కదా సో ఈ విధంగా ఈ బౌండరీస్ వేసి చూపించాలి నెక్స్ట్ ఇది ఒక కిచెన్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఒక కిచెన్ ఇక్కడ మనం ఏం చేసామంటే ఇది డైనింగ్ కిందకి ఇచ్చేసాం సో ఇక్కడ విండో వస్తుంది దానిలో ఇదంతా డైనింగ్ అవుతుంది అంత ఓపెన్ స్పేస్ ఒకవేళ పూజ గది ఇక్కడ వద్దు అంటే ఇంకో ఆల్టర్నేట్ ప్లేస్ లో కూడా మనం మార్చుకోవచ్చు సో ఇది కంప్లీట్ గా అయిపోతే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి దీనికి రెండు రకాల పదమండలులు మనం ఇక్కడ సెట్ చేయడం జరిగింది సో ఇక్కడి నుండి ఇది ఒక పదమండలి ఇది ఒక పదమండలి సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ మూలలు అటాచ్ అవ్వొద్దనే కారణం చేత ఇక్కడికి ఒక పదమండలి క్లోజ్ చేసి మళ్ళీ ఒక పదమండలిని రేజ్ చేసాం అది ఎట్లా చేసాం ఇక్కడ చూడండి రియల్ టైం దూరం నుంచి సో ఇక్కడ ఇక్కడ సో మనకి ఇక్కడ వరకు ఒక హౌస్ ఇది ఒక హౌస్ సో దీన్ని మళ్ళీ కొంత భాగం ఒక 4-5 అడుగులు వదిలేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఒక ఎగ్జిక్యూషన్ అన్నమాట ఇదంతా కూడా ఇది ఒక ఎగ్జిక్యూషన్ అయితే ఈ స్పేస్ ని ఒక ఎంటీ లాగా మనం వాడొచ్చు లేదంటే ఏమన్నా స్టోరేజ్ గా వాడొచ్చు జస్ట్ టెంపరీ బేసిస్ అన్నమాట సో ఇక్కడ వరకు ఒక పోర్షన్ క్లియర్ అయిపోతుంది మళ్ళీ ఆ కార్నర్ కు వచ్చేసేస్తే ఇది ఒక స్టోరేజ్ గా లోపల నుంచి వాడుకోవచ్చు ఇక్కడ నుంచి వాడుకోవచ్చు మళ్ళీ మూలలు అటాచ్ అవ్వొద్దనే రూల్ ఇక్కడ చూస్తే ఈ మూల అటాచ్ కాకుండా మళ్ళీ ఈ విధంగా మనం తీసుకుందాం సో ఒక ప్రాపర్ వే అనేది ఎట్లా తీసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ ప్రాపర్ వేలో ఒక బిల్డింగ్ కి సంబంధించి ఇక్కడ చూడండి అక్కడి నుండి ఇక్కడ వరకు ఒక బిల్డింగ్ వచ్చింది మూలలు అటాచ్ అవ్వద్దు కాబట్టి ఇట్లా తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని జాయిన్ చేసుకున్నాం సో ఇది మళ్ళీ ఓపెన్ స్పేస్ అవుతుంది సో నెక్స్ట్ పోర్షన్ కూడా చూస్తే అదే విధంగా ఇవంతా సో అక్కడి కార్నర్ నుంచి చూస్తే ఆ కార్నర్ నుంచి ఇట్లా వచ్చి ఈ విధంగా యూ టైప్ లో కట్ అవుతుంది ఇక్కడ చూడండి యూ టైప్ లో కట్ అవుతుంది సార్ మరి దీనికి అటాచ్ ఏమైనా చేయొచ్చా ఏమీ చేయరండి ఇదంతా ఓపెన్ ఉంటుంది సో పైన స్లాబ్ కూడా ఒరిజినల్ గా కట్ చేస్తే కూడా సూపర్ కాకపోతే ప్రస్తుత కాలంలో అవన్నీ పాసిబిలిటీస్ లేవు సో మన మెయిన్ వాస్తు పురుష మండలి గ్రౌండ్ లో ఉంది కాబట్టి మనం ఇది గ్రౌండ్ లోనే సెట్ చేస్తాం గ్రౌండ్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అని కాదు ఏ ఫ్లోర్ అయినా సరే సో మనం ఇక్కడ వరకు వచ్చాం కదా సో నెక్స్ట్ రూమ్స్ మళ్ళీ చూసాం సో మనం ఈ కట్టింగ్స్ వరకు వచ్చాం కదా నెక్స్ట్ ఎంటర్ అయితే ఇక్కడ చూడండి ఇది వచ్చేసేసి మళ్ళీ ఒక చిన్న హాల్ రూపంలో సెట్ చేసాం దీన్ని సో ఇది కంప్లీట్ గా మళ్ళీ ఒక హాల్ చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ మళ్ళీ పర్సనల్ హాల్ అన్నమాట సో పర్సనల్ హాల్ తర్వాత ఇది వచ్చేసేసి ఒక బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్ మళ్ళీ దీనికి అటాచ్ టాయిలెట్ ఇది ఒక బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ ఇది ఒక బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ సో సెంటర్ టు సెంటర్ కంప్లీట్ గా ఎండ్ వరకు ఓపెన్ అయిపోతుంది ఓకే సో ఇక్కడ చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ వస్తుంది సో ఇది కంప్లీట్ గా ఒక బెడ్రూమ్ దాని వెనకాల టాయిలెట్ వస్తుంది సో దాని తర్వాత ఇది ఒక పెద్ద బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది మనకు కంప్లీట్ నైరుతి మూల సో ఇది కంప్లీట్ గా ఒక బెడ్రూమ్ వస్తుంది అన్నమాట ఈ బౌండరీస్ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇది ఒక బెడ్రూమ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ నుంచి ఎండ్ వరకు కూడా ఇక్కడ చూడండి ఇది డోర్ సో ఒక్కసారి అవుట్ సైడ్కి వెళ్తే మీరు ఎండ్ టు ఎండ్ ఎట్లా ఉంటుంది నేను చూపిస్తాను మీకు ఇది మనకు మెయిన్ డోర్ అయితే కనుక ఇది మెయిన్ డోర్ అయితే ఇక్కడి నుండి మీరు క్లియర్ గా చూస్తే చూడండి ఒకసారి ఎండ్ వరకు ఎండ్ టు ఎండ్ మనకు ఆ మెయిన్ డోర్ నుంచి క్లియర్ గా ఇక్కడికి వస్తుంది అనమాట ఎండ్ టు ఎండ్ ఓపెన్ ఉంటుంది క్లియర్ గా ఇక్కడ చూస్తున్నారు కదా క్లియర్ ఎండ్ టు ఎండ్ ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనం తీసుకోవాలి సో నాలుగు మూలలు అటాచ్ అవ్వద్దు అనే కండిషన్ లో ఇవన్నీ వస్తాయి ఇది వచ్చేసి మళ్ళీ చిన్న బాల్కనీ మళ్ళీ మనకి ఇక్కడ ఒక టాయిలెట్ వచ్చేస్తుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం నార్త్ వైపు వెళ్తే కంప్లీట్ గా ఓపెన్ బాల్కనీ సో ఎండ్ వరకు క్లియర్ ఓపెన్ బాల్కనీ సో దాని తర్వాత మళ్ళీ మనము పడమర చూస్తే రెండు టాయిలెట్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ సో రెండు టాయిలెట్స్ దాని తర్వాత మళ్ళీ సౌత్ లో కూడా క్లియర్ పెద్ద బాల్కనీ చూస్తున్నారు కదా ఇదంతా కూడా సో మళ్ళీ మనం ఇక్కడ కండిషన్ ఏం మాట్లాడతామంటే కాంపౌండ్ గోడకు 6 ఇంచుల లోపలనే ఉండాలి ఇక్కడ చూడండి సో లోపలే ఉండాలి అది ఖచ్చితమైన నియమం సో మూలమట్టాలు ఇక్కడ పెరిగింది స్థలం సో అదంతా తీసేయడమే ఇంకా అదంతా పనికిరాదు సో ఈ విధంగా మనం ఖచ్చితంగా సెటప్ చేసుకోవాలి సో మనం ఇంతవరకు ఏదైతే హౌస్ చూపించామో ఆ హౌస్ కి సంబంధించిన ప్రాపర్ వే మనం ఏ విధంగా చేస్తున్నాం చాలా మంది కూడా ప్రాపర్ వేగా కాకుండా ఏదో ఇష్టం వచ్చినట్టుగా పిల్లర్స్ తీసుకోవడము బ్రహ్మసూత్రం కానీ సోమసూత్రం కానీ అసలు ఇవన్నీ కూడా ప్రాపర్గా వస్తున్నాయా లేదా అనేది కూడా చూసుకోరు
అయితే ప్రాపర్ వేలో వెళ్తే గనక 100% ఆ ఇంటి లోపల ఉండే పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక చిన్న ముగ్గు వేస్తేనే ఎన్నో ఆ చుక్కలు ఒక్కొక్క ఇంచ్ ఒక్కొక్క సెంటీమీటర్తో సహా కరెక్ట్గా వస్తున్నాయా లేదా చూసే మనం ఒక ఇంటి నిర్మాణం అంటే ఒక రోజుకు సంబంధించిన ముగ్గునే మనం ప్రాపర్గా వేయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తాం, ఒక గంట 2 గంటల టైం తీసుకుంటాం. అలాంటిది ప్రస్తుత కాలం ఎట్లా అయిపోయిందంటే ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మనం నివసించే ఇంటిని మొత్తం చెడగొట్టుకొని ఒక చెడిపోయిన ఇంటి లోపల మనం నివాసం అనేది చేస్తున్నాం. సో ఇక్కడ ఆ విధంగా కాకుండా మనం ఒక ప్రాపర్ వే అనేది ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, సో ఆ వే అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు పేపర్స్ ఇచ్చాను కదండి, ఇవి కాదు. సో ఇక్కడ ప్రాపర్ వేలో మనం లివింగ్ రూమ్, దాని తర్వాత పూజ, ఇవన్నీ ఎట్లా సెట్ చేస్తాం ఇక్కడ చూడండి. బ్రహ్మసూత్రం అనేది కంప్లీట్ గా క్లియర్ గా ఉంది. బ్రహ్మసూత్రం క్లియర్ అండ్ సోమసూత్రం ఇక్కడ క్లియర్, ఇక్కడ సోమసూత్రం క్లియర్. సో 2 పోర్షన్స్ గా డివైడ్ చేసిన దాంట్లో మనం సెట్ చేస్తున్నాం, సింగిల్ పోర్షన్ గా డివైడ్ చేసిన దాంట్లో కూడా అదే విధంగా సెట్ చేస్తాం ఇక్కడ చూడండి. సో ఇది కంప్లీట్ గా హాల్, దాని తర్వాత కిచెన్, దాని తర్వాత పూజ, డైనింగ్, మళ్ళీ ఇది పర్సనల్ హాల్, మళ్ళీ ఇక్కడ ఓపెన్ స్పేస్, ఇక్కడ ఓపెన్ స్పేస్, మళ్ళీ పర్సనల్ రూమ్, 3 బెడ్రూమ్స్, మళ్ళీ అటాచ్డ్ టాయిలెట్స్ 3 కూడా సెట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఒక ప్రాపర్ వేలో తీసుకోవాలి అంటే మనం చాలా ఇంట్రెస్టెడ్గా చాలా నిదానంగా కూర్చొని ప్రశాంతంగా ఆలోచన చేసి దీన్ని ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇదే గుడివాడలో మనం ఎన్నో ప్లాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో కొన్ని పురాతనమైనవి చూసినప్పుడు కూడా ఈ మధ్య దూరాలకు సంబంధించిన రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో చాలా మంచి అభివృద్ధిలో ఉన్నవాళ్ళు అన్నమాట. అయితే మనం ఈ ఎగ్జిక్యూషన్లో మనకు మెయిన్గా సపోర్ట్ చేసిన వ్యక్తి నాయుడు గారు. సో ఈయన దగ్గరుండి ప్రతి పిన్ టు పిన్ ఇప్పుడు నేను వచ్చే లోపల కొలతలన్నీ చేశారు. మళ్ళీ అందులో పావించు, 2 దారాలు, ఇవన్నీ కొంచెం తేడాలు ఉన్నాయి. డయాగ్నల్లో కూడా ఒక 2 దారాలు తేడా ఉన్నాయి. సో మళ్ళీ దాన్ని మళ్ళీ సెట్ చేసి మళ్ళీ నాకు చూపించాలి ఇప్పుడు. సో ప్రాపర్ వేలో ఇవన్నీ చూపించిన తర్వాత మాత్రమే మళ్ళీ నెక్స్ట్ ప్రొసీడింగ్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇందాక చూపించిన వీడియోలో ప్రతి మూల మట్టాలు కానీ లేకపోతే పొడవు వెడల్పులు కానీ ఎక్కడ కూడా తేడాలు రాకుండా ఖచ్చితంగా చేసిన రోజే మీరు 100% సక్సెస్ అవుతారు. నేను ఇంతవరకు ఎంతో మంది మేస్త్రీలు కానీ ఎంతో మంది బిల్డర్స్ కానీ ఎవరైనా ఇంజనీర్స్ కానీ వెళ్తుంటారు కదా, సో అక్యూరసీ అనేది నాకు 99% ఈయన దగ్గర మనకు కనిపించింది. కాబట్టి నేను గుడివాడ కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఎవరైనా 100% మీకు కావాలి అనుకుంటే ఈయనను సంప్రదించవచ్చు. సో 99% అయితే 100% మీకు చేసిస్తాడు. ఓకే, సో రఘుబాబు గారు మనం అనుకున్నాం 6 నెలలు అని. సో మధ్యలో క్యూరింగ్ కి దానికి దీనికి లేట్ చేశారు, దాని తర్వాత ఇదేమంటారు ప్లేట్స్ కి లేట్ చేసేసారు, స్టీల్స్ కి సెంటరింగ్ కి లేట్ చేసేసారు. సో వర్క్ అనేది మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? వర్క్ అనేది మరి ఈ దాని పేరేంటి, మనం పెట్టిన ముహూర్తం అవునా ఉండి, లేకపోతే మీరు పెట్టిన మధ్య గుమ్మాలైనా అవునా ఉండి, కాకపోతే మనకి ప్రకృతి కూడా బాగా సహకరించింది మాకు. ప్రకృతి ఎందుకు సహకరించిందంటే ఒక రోజున ఓ ఇదంతా తవ్వేసాం, ఒక 20-30 ట్రాక్టర్లు 120 ట్రాక్టర్లు మట్టి తీసాం. తీసేసాక అది బెగవలేదు, ఈ లోపల పిల్లలు అడవి చేస్తుంటే ఒక 1 వారం రోజుల పాటు వర్షం వచ్చేసి చెరువులాగా అయిపోయింది. ఆటోమేటిక్గా అదే గట్టిపడిపోయింది ఆటోమేటిక్గా. ఆ గట్టిపడిపోతాం కూడా ఫస్ట్ వర్షం వచ్చిందని చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఎంక చూసి నవ్వుతున్నారు, ఏం ముహూర్తం పెట్టించాడో ఏంటి అని చెప్పేసి. అది తర్వాత మా మంచికే అని చెప్పేసి తర్వాత మాకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ భూమిలో పిల్లర్లు 72 పిల్లర్లు వేసాం. ఆ 72 పిల్లర్లు తీసినప్పుడు బురదగా ఉంది. మేస్త్రి గారు దాని మీద మనం బెడ ఇది కట్టేద్దాం అంటాడు. ఆ రోజున మళ్ళీ 1 వారం రోజులు వర్షం వచ్చేసింది. వర్షం వచ్చేసి ఆ బురద అంతా కూడా గట్టిగా అయిపోయింది, మళ్ళీ దెబ్బ కట్టేసేసింది. ఆ తర్వాత సూపర్ ఆ తర్వాత బెడ్లు దాన్ని ఏమంటారు ఫైల్ క్యాప్స్ అన్ని వేయంగానే వేసిన సాయంత్రానికి మనం తడపకుండానే 5 రోజుల పాటు రోజు వర్షం వచ్చేసింది. అర్థమైందండి, మా వాచ్మెన్ తడుపుతాడా తడపడా ఇదే అని నేను ఆలోచనలో సరిగ్గా సెట్ అవ్వలేదు. అప్పటికి మేమే వచ్చి తడపాలి, వీళ్ళే వచ్చి తడపాలి అన్న దానిలో ఇక సహజంగా మనకి ఆ ప్రకృతి అనేది బాగా సహకరించింది. అక్కడ వరకు
ఫస్ట్ స్లాబ్ పిల్లర్లు వేసాం, మళ్ళా వర్షం, మళ్ళీ ఫస్ట్ స్లాబ్ వేసాం, మళ్ళా వర్షం. గుడివేళ్ళలో మేస్త్రి గారు ఒక 20 ఇళ్ళు 10 ఇళ్ళు 15 ఇళ్ళు కడుతున్నాడు. ఏమంటే మీ పని బిగిన్ చేయగానే వర్షం వచ్చేస్తుందండి అని అంటాడు. మీ పని అవ్వగానే వర్షం వచ్చేస్తుందండి. అంటే తడపడానిక తడపడానికి అర్థమైందా? ఇలా ప్రకృతి అనేది మనకి కొద్దిగా సహకరించిందని చెప్పేసి అది ప్రకృతి కొంత చెడగొడద్దు ఒక్కోసారి. కానీ ఏంటంటే ఇక్కడ మరి ఏవి మరి మన సిద్ధాంతి గారి బలము ఏదో తెలియదు కానీ మొత్తం ప్రకృతి మా ముహూర్త బలం తెలియదు కానీ మనకైతే మాత్రం ప్రకృతి ఎప్పటికప్పుడు మంచి చేసింది కానీ చెడు చేయలేదు. అసలు ఒక్క సిమెంట్ బస్తా కూడా గడ్డగట్టలేదు. నేను ఒక ఆయన కనుక్కుంటే మా వర్షంలో ఒకరోజు చూసుకునేసరికి ఒక 20 బస్తాలు తడిసిపోయినాయి అన్నాడు. మాకు ఎంత వర్షం కలిసినా మేము ఆరు బయటే పెట్టాం, పట్టాలు కప్పినా కూడా ఏ రోజు ఒక కట్టపాడైపోలే సిమెంట్ కూడా. ఇది పోయింది, ఇది ఉంది అనేది మనకి ఏ రోజు కొనే దాటిలో కూడా పర్చేజ్లో కూడా మనకి చాలా మటుకు ఇప్పుడు ఒక 5-6 లక్షల పైన కవర్ చేసుకున్నాం. ఇక మనం కొనే వాటిలో కూడా పర్చేజ్ లో కూడా చాలా సేవింగ్ చేసుకున్నాం. దానికి సిద్ధాంత్ గారికి ఆ రోజున చాలా పెద్ద పేమెంట్ ఇచ్చామా అనేది ఒక మన మనసులో శంక అనేది ఉంది ఉండటానికి. కానీ ఇచ్చినందువలన దాన్ని మనం ఇంకొక 5-6 లక్షలు రికవరీ చేసింది. కానీ దాన్ని ఏమి మనకి ఏమి ఇబ్బంది, తర్వాత హ్యాపీగానే ఫీల్ అయ్యాము. ఒక అడుగు ముందుకేస్తున్నాము, ఇప్పుడు 3వ ఫ్లోర్ వరకు వెళ్ళాము. ఆఖరి వరకు ఆ భగవంతుడు చల్లగా చూసి సిద్ధాంత్ గారి దయ వల్ల, మేస్త్రి గారి దయ వల్ల మా ఇల్లు అయిపోయి చక్కగా మేము కాపురం, మాకు ఇబ్బందులు లేకుండా కాపురం చేస్తే అదే చాలు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. అయితే మనం ఇక్కడ గమనిస్తే గనక మనకు వర్క్ అనేది చాలా చాలా ఫాస్ట్ అవుతుంది ఇక్కడ. అయితే ఇందులోపల మనకు ప్రధానంగా ఈ కొలతల విషయం కానీ ముహూర్త బలం కానీ ఇవన్నీ సహకరిస్తున్నాయని చెప్పి ఎట్లా మాట్లాడుతున్నారు? ఇందులో ఎన్నో కండిషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం అసలు చేస్తున్న వ్యక్తి కానీ లేకపోతే ఈ ప్రాపర్ కొలతలు కానీ చాలా చాలా ప్రభావం అనేది చూపిస్తాయి. సో ఈ విధంగా ప్రాపర్ వేలోకి వెళ్తే 100% మనకు సక్సెస్ రేట్ అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించాలి. ఓకే.